ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న నిందితులు అరెస్ట్. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నారాయణ నాయక్ మరియు అడిషనల్ ఎస్పీ శ్రీ జయరామరాజు ఆదేశాల ప్రకారం కొవ్వూరు డిఎస్పీ బి శ్రీనాథ్ మరియు తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్ చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో ఉండ్రాజ్వరం ఎస్ఐ కె రామారావు, వారి నుండి రాబడిన సమాచారం మేరకు సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ ఆదినారాయణ మరియు సిబ్బందితో ఉండ్రాజ్వరం మండలం సత్యవాడ మరియు కాల్డారి మధ్య ఉన్న రైల్వే గేట్ దగ్గర ఏపీ 37TJ1499 నంబర్ గల లారీని ఆపి తనిఖీ చేయగా సుమారు 7 లక్షలు బహిరంగంగా మార్కెట్ లో 24 లక్షలు ఉంటుంది. 1830 విలువ గల మేఘాలయ రాష్ట్రానికి చెందిన మద్యం బాటిళ్లను స్వాధీనపరుచుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సుమారు 1830 మద్యం బాటలు. సో ఇతను మేఘాలయ నుంచి తీసుకొస్తున్నారు. అందులో ఇద్దరు డ్రైవరు పాపినాయుడు, సీను అనే లారీ క్లీనరు ఇద్దరు దొరికారు. వాళ్ళని విచారణ చేస్తే వీళ్ళు తణుకు చెందినటువంటి రామకృష్ణ, అతని శిష్యుడు బాలాజీ. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇతను అక్కడ మేఘాలయలో ఈ మద్యం కొని తక్కువ ధరకు సుమారు అక్కడ 7 లక్షలకే కొని ఇక్కడ సుమారుగా 20 లక్షలకు పైన అమ్ముకుంటారని చెప్పి సమాచారం విచారణలో తేలింది. ఇంకా విచారణ జరిపి ఇంకేమన్నా సంబంధం ఉందా అని కూడా చూస్తాం. ఇతను ఈ లారీని గత నెల 24వ తేదీన ఇక్కడి నుంచి చేపల లోడ్తో తీసుకెళ్లాడు. ఆ చేపల లోడ్ అస్సాంలో గౌహతిలో ఇచ్చేసి అక్కడి నుంచి ఈ కోళ్ళ దానా కోసం ఆ మేఘాలయ బోర్డర్లో తీసుకొని అట్లే అక్కడ మేఘాలయలోనే ఈ మద్యాన్ని కొనుక్కొని సో ఈ దానా మధ్యలో దాచిపెట్టుకొని రవాణా చేస్తున్నాడు. సో మా ఎస్సీబీ సిబ్బంది సమాచారం మీద సో కాపు కాసి పట్టుకున్నారు. సో మా సిబ్బంది మంచి పని చేశారు. సో వాళ్ళందరికీ నా అభినందనలు. సో మా ప్రజలకు మా విజ్ఞప్తి ఏమంటే, ఇలా ఎవరైనా అక్రమ మద్య వ్యాపారం చేస్తూ ఉంటే వాళ్ళ సమాచారం మాకు చేరవేస్తే మేము వాళ్ళ పేర్లను గోప్యంగా ఉంచి సో మేము వాళ్ళ మీద వెంటనే అరెస్ట్ చేసి చర్య తీసుకుంటాం. మద్యం కానీ, సారాయి కానీ, గాంజా, గుట్కా ఇటువంటి ఏమన్నా ప్రజలకు హాని కలిగించేటువంటి ఎలాంటి ఈ మత్తు పదార్థాలు అమ్ముతా ఉన్నా కానీ మాకు సమాచారంగా ప్రజలకి మరియు మీడియా మిత్రులకు కూడా కోరుతున్నాను.